నమస్కారం, ఏవియన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎస్ఎల్వి C-52 ప్రయోగం సూపర్ సక్సెస్. ఈ తెల్లవారుజామున నింగులోకి దూసుకెళ్లిన రాకెట్. అర్హులైన పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్న మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన. ఆసోం సీఎంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కన్నతల్లిని ఊరు బయట పడేసిన కసాయి కొడుకు. ఆస్తి కోసం కొడుకు కోడలు పన్నాగం. ప్రేమికుల రోజు ఒక్కటైన ప్రేమ జంట. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రేమ పెళ్లి. ఇక వివరాలకు వెళ్తే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-52 ప్రయోగం విజయవంతమైంది. 25.5 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా సోమవారం ఉదయం 5:59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 18:31 పాటు రాకెట్ ప్రయాణించి కనిపించకుండా నింగిలోకి దూసుకెళ్లింది. 1710 కిలోల బరువున్న ఐఆర్ఎస్ఏటి 1తో పాటు మరో 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో సంస్థ. ఈ ఉపగ్రహాలు 10 ఏళ్ల పాటు వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ, వరదలపై విలువైన సమాచారం అందించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే 18,000 కోట్లతో 2,80,000 ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, రాబోయే రోజుల్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, 62 లక్షల మంది రైతులకు రైతు బంధు కింద 50,000 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 8,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు. ఇసొంటి డబుల్ బెడ్రూమ్ ఉందా? దయచేసి దమ్ముంటే చూపెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిగతా 27 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, ఎక్కడన్నా ఇసొంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా? ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం ఉన్నదా? ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఉందా? ఎక్కడన్నా రైతు బీమా ఉన్నదా? రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల్లో ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా? ఎక్కడన్నా కేసీఆర్ కిట్టు లాంటి కార్యక్రమం ఉందా? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చేస్తున్న ప్రభుత్వం. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి చెట్లు పెంచండి, భవిష్యత్తు పిల్లలకు అవసరమని చెప్పి పట్టుబట్టి 270 కోట్ల మొక్కలు పెట్టించిన ముఖ్యమంత్రి భారతదేశం లెక్క నన్ను ఉన్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన అక్కలకు, చెల్లెలకు, మీకు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉండే ఇతర పేద అక్క చెల్లెలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొండి మనిషి, మీకు తెలుసు. ఆయన ఏదైనా ఎత్తుకున్నాడంటే ఆ పని అయిపోయేదాకా ఇడిచిపెట్టడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే జిద్దుగా బయలుదేరిండో, ఎట్లయితే తెలంగాణ సాధించిండో, అట్లే ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనే పట్టుదల సంకల్పం కేసీఆర్ గారికి ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ విషయంలో ఎవరన్నా అవాకులు చెవాకులు పెళితే పట్టించుకోవద్దని చెప్పి నేను మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ, కొంతమందికి, 4 గురికి మాత్రమే నేను గృహప్రవేశం చేయించిన, 6 గురికి మాత్రమే చేయించిన, మిగతా వాళ్ళందరికీ ఇక ఇల్లులు తిరగరాదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా మీకు అలాట్మెంట్ అంతా అధికారులు ఇస్తారు, మీరు కూడా అందరు గృహప్రవేశం చేయొచ్చు. ఈ డబుల్ బెడ్రూము ఇండ్ల కోసం మరి ఇక్కడికి వచ్చేటందుకు జాగ కూడా, తొవ్వ కూడా చక్కగా లేకుండే, దానికోసం కొంతమంది సోదరులు ముందుకొచ్చి సందుపట్ల అంజిరెడ్డి గారు, సద్ది వెంకటరెడ్డి గారు, పూస బాలయ్య గారు, ముగ్గురు కూడా రోడ్డు కోసం సహకరించిండ్రు. దగ్గర దగ్గర 13-14 గుంటల జాగా ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా సప్పట్లతో, మీకు జాగిస్తే కూడా సప్పట్లు కొట్టరా? గట్టిగా గింతేనా? మీ ముస్తాబాద్ దమ్మంతా గింతేనా? కొద్దిగా లగాయించి కొట్టు. వారికి జాగ ఇచ్చినందుకు, తొవ్వ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గృహప్రవేశం చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, రానోళ్ళకు కూడా తొందరలో తప్పకుండా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, లాంఛనంగా కొంతమందికి ఒక 5-6 గురికి పట్టాలు నేను ఇస్తాను. మిగతా వారందరూ కూడా దయచేసి తొందర పడకుండ్రి. ఇక్కడనే అధికారులు సాయంత్రం దాకా ఉంటారు. మీకు పట్టాలు అందరికి ఇచ్చినాకనే పోతారు. ఎవ్వరు కూడా తొందర పడవద్దని చెప్పి కోరుకుంటూ, రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిష్మా శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు షబీర్ అలీ, సంపత్ కుమార్, దాసుడు శ్రవణ్లతో పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రెండు రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అస్సాం ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం మీద, బీజేపీ యొక్క దుర్మార్గాల మీద మాట్లాడుతున్నాడు. ఇది నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పోలీసుల మీద ఒత్తిడి చేయకండి, పోలీసులను నిష్పక్షపాతంగా వాళ్ళ విధి నిర్వహణను నిర్వర్తించనీయండి, వాళ్ళు విధి నిర్వహణ ఒత్తిడి లేకుండా నిర్వహిస్తే మేము ఫిర్యాదు చేసిన అరగంట లోపలనే వాళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను, పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు, దాసు శ్రవణ్ గారు, ఇతర నాయకులు, ఇతర మహిళలందరం కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదుకు సంబంధించి మేము వారి దగ్గర రిసిప్ట్ తీసుకున్నాం. అంటే ఫిర్యాదు చేసినట్టు మాకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ రసీదు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాతిపదికన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎఫ్ఐఆర్లో ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించింది అస్సాం ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే అస్సాం ముఖ్యమంత్రి గారికి అరెస్ట్ వారెంట్ను పంపించాల్సిన అవసరం ఉన్నది. వారికి నోటీస్ ఇచ్చి పోలీసుల ముందర హాజరు కమ్మని చెప్పి వారు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ నోటీసు ఇవ్వడంలో, అతను తీసుకోవడంలో, అతని ఇక్కడికి రావడంలో ఒకవేళ వైఫల్యం చెందితే ఇక్కడి నుంచి ప్రత్యేకమైన పోలీసు విభాగాలను పంపించి అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిన్న మొన్న మాట్లాడింది నిజమైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఒక స్పెషల్ టీమును కాన్స్టిట్యూట్ చేయండి. ఇలాంటి రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మహిళా లోకాన్ని అవమానించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మను అరెస్ట్ చేయడానికి నవమాసాలు మోసి కొడుకును కని పెంచి పెద్ద చేసిన ఓ తల్లిని ఆ కొడుకు కాటికి పంపేందుకు ప్రయత్నించాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలే విధంగా ఆ కొడుకు కన్న తల్లిని ఊరు బయటపడేశాడు. తల్లి పేరు మీద ఉన్న యావదాస్తిని తన భార్య పేరు మీద చేయించుకొని తల్లిని కొట్టి ఊరు బయటపడేసిన మానవత్వం లేని ఆ కొడుకు కోడళ్ల కథ ఇది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కాచారం గ్రామానికి చెందిన 75 ముదిగొండ బారి ముల్లమ్మకు ఒకగానొక కొడుకు. అతని పేరు ముదిగొండ శ్యామలయ్య. ఇతను తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్కు అధ్యక్షుడు. ఇతను నల్గొండ జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు కూడా. ఇతని భార్య బలమణి దేవరకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. బారిముల్లమ్మకు భర్త లేడు. ఈమెకు కాచారం గ్రామంలో సొంత ఇల్లు, పొలం ఉంది. కొడుకు శ్యామలయ్య తన తల్లి పేరు మీద ఉన్న భూమిని భార్య పేరు మీద పట్టా చేయించుకున్నాడు. కన్న తల్లిని వదిలించుకోవాలనే దురుద్దేశంతో పథకం వేశాడు. వృద్ధురాలైన బారిముల్లమ్మను కొడుకు కోడలు కలిసి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దేవరకొండలోని తాటికొల రోడ్లో అద్దెకుంటున్న కొడుకు కోడలు బారిముల్లమ్మను ఇంట్లో నుంచి బయటకు పంపేందుకు చిత్రహింసలు పెట్టారు. కొడుకు వికలాంగుడైనా తల్లి చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా ప్రేమగా పెంచి పెద్ద చేసింది. కానీ అతడు ఎప్పుడు తన తల్లిని కొడుతూ తిడుతూ నానా రకాలుగా హింసించాడని స్థానికులు చెప్తున్నారు. నడవలేక మంచానికే పరిమితమైన తల్లి బారిముల్లమ్మను కొడుకు శ్యామలయ్య 4 క్రితం తలపై కొట్టి గాయపరిచి తీసుకెళ్లి అతని అత్తగారి ఊరైన గుండ్లపల్లి మండలం గానబోయినపల్లి గ్రామ శివార్లో ఊరికి 2 దూరంలో అడవిలో ఒక్కదాన్ని అనాథగా వదిలేశాడు. ఆ వృద్ధురాలు చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, ఒంటి మీద దుస్తులు సరిగ్గా లేక, తేడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య బతుకు కొనసాగిస్తుంది. ఈ విషయం 4 తర్వాత గ్రామస్తులకు తెలియడంతో మీడియాకు సమాచారం ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు, పోలీసులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రేమికుల
దినోత్సవం రోజు ఓ ప్రేమ జంట ఒక్కటైంది. కుటుంబ పెద్దలు కాదంటే పంచాయతీ పెద్దలే పెళ్లి చేశారు. ఆ జంట తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి వద్దని అడ్డుపడ్డారు. కానీ ఓ గిరిజన సంఘం పెద్దలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. ప్రేమికుల దినోత్సవం రోజున ఆ ప్రేమ పెళ్లి జంటను అభినందించారు. ఇక వివరాలకు వెళ్తే, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సేరిపల్లి తండ పెద్ద తండాలకు చెందిన వర్తియారాణి రమావత్ నవీన్లు ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చెప్పారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ బంజారా సంఘం నాయకులు జోక్యం చేసుకుని ఈరోజు స్థానిక బంజారా భవన్లో ఇద్దరికీ పెళ్లి చేసి ఒకటి చేశారు. ఈ పెళ్లి కార్యంలో సంఘం నాయకులు లక్ష్మణాయక్, గోపాల్ సింగ్, ధరమ్ సింగ్, పంతులాల్, నరసింహానాయక్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వికలాగుణ్ణి ఆ మహిళ దారుణంగా నరికి చంపింది. ఇక వివరాలకు వెళ్తే, దేవరకొండ నియోజకవర్గం గుండ్లపల్లి డిమ్డి మండలంలో పడమటి తండాకు చెందిన జరుపుల చిన్య అనే వ్యక్తి, అదే తండాకు చెందిన రత్లావత్ పండు అనే మహిళ గొడ్డలితో దారుణంగా నరికి చంపి పోలీసుల వద్ద లొంగిపోయింది. హతుడు చిన్యాకు 20 ఏళ్ల క్రితమే కరెంటు షాక్ వల్ల 2 చేతులు కోల్పోయాడు. వికలాంగుడైన చిన్యాకు 10 ఏళ్లుగా పండు అనే ఆ మహిళతో అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఇది తెలుసుకున్న గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి ఇద్దరిని వారించారు. కానీ నిన్న రాత్రి పథకం ప్రకారం ఆ మహిళ చిన్యాను తన ఇంటికి పిలిపించుకుని హత్య చేసిందని అతని కొడుకు శివ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హత్యకు పాల్పడిన ఆ మహిళ పోలీసులకు లొంగిపోయింది. తనకిద్దరు కొడుకులున్నారని, పెద్ద కొడుకు పెళ్లి చేశానని, ఇంట్లో కోడలు కొడుకు పెళ్లిడికి వచ్చిన 2 కొడుకు ఉన్నారని, ఇంకోసారి తన ఇంటికి రావద్దని చిన్యాకు చెప్పినా వినకుండా ఇంటికి వచ్చినందుకే చంపానని ఆమె పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామైపల్లి మండల పోలీస్ స్టేషన్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ బానోతు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, జిల్లా నేత మదినేని రమేష్తో కలిసి రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మపై క్రిమినల్ కేసు పెట్టాలని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజుకు ఫిర్యాదు లెటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చెల్లా మల్లయ్య, భోగ్యాలాలు, చాముతుల విశ్వనాథం, నల్లమోతు వెంకట నరసయ్య, మాలోతు బాబు సింగ్, యువజన కాంగ్రెస్ నాయకులు ముక్తి సాంబశివరావు, మాలోతు ప్రేమ్ కుమార్, లౌడియా వినోద్ తదితరులు పాల్గొన్నారు. మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ మరియు వారి కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రి విశ్వశర్మ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినాం. మరి ఏదైతే మొన్న ఎలక్షన్లో అస్సాంలో ఇష్టం వచ్చే రీతిలో మరి ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల హోదాలో ఉండి ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు మనోభావాలు దెబ్బ విధంగా వారి కుటుంబం మీద మాట్లాడటం సిగ్గుచేటు, దీన్ని విరమించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పి చెప్పాలని కోరుకుంటూ, అలాగే ఫర్దర్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అతనిపైన చట్టరీత చర్య తీసుకొని ఆ పదవి నుంచి తొలగించే విధంగా బీజేపీ ప్రధాని మోదీ చర్య తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేస్తామని, మరి ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం ఉన్నది, వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ అమ్మమ్మ గారు కానీ, నాయనమ్మ గారు కానీ, మరి వాళ్ళు ఈ దేశం కోసం వాళ్ళు చేసిన సేవలకి బలైన సందర్భాలు మనందరికీ పారదైతే తెలుసు. మరి వారి పైన ఇలా మాట్లాడటం చాలా సిగ్గుచేటు, దీని అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ చర్యను ఖండించాలని కోరుకుంటూ. ఈరోజు కామేపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి అయిన విశ్వశర్మ గారి మీద ఈరోజు క్రిమినల్ కేసుని మేము నమోదు చేయడం జరిగింది. ఏదైతే మాకు ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఆయన నిన్న జరిగిన ఆయన ఎన్నికల ప్రచారంలో మరి రాజీవ్ గాంధీ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఆయన చిట్ట ఆయన చూసుకుంటే చాలా మంచిది. మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించిన పార్టీ, వాళ్ళ కుటుంబాల మీద ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరి కుటుంబాల మీద అయినా మాట్లాడిన రోజులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. మరి ఆయనకి నోరు ఒక సీఎం అయ్యుండి ఆయన నోరు దారుకోవడం చాలా బాధాకరమైన విషయం. మరి దీని మీద వెంటనే ప్రధానమంత్రి గారు కూడా వారి మీద యాక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆయన గిట్లా మా కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారి మీద వారు క్షమాపణ కోరకపోతే తీవ్రంగా మేము దీని మీద ఇంకా ముందు కార్యాచరణ రూపొద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
కట్కర్లు. ఏఐసిసి, టిపిసిసి మరియు డిసిసి పిలుపు మేరకు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ రాహుల్ గాంధీ గారు పైన చేసినటువంటి, వారి కుటుంబం పైన చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈరోజు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, వారి కుటుంబాన్ని, వారు చేసిన త్యాగాల్ని అన్నీ మర్చిపోయి ఈరోజు అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఈ కంప్లైంట్ పూర్వకంగా మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి దీనిపైన ప్రధానమంత్రి మోడీ గారు వారి యొక్క పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన వెంటనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ రాజ్యాంగ పదవిలో ఆయన ఉండడానికి అర్హుడు కాదని చెప్పి బర్త్రాఫ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఇలాగే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక భారతదేశం మొత్తం మీద ఒక కార్యాచరణ ఉంటుంది, తీవ్రమైన పరిణామాల్ని బీజేపీ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మీ అందరి ముఖంగా, సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి సంఘటనల్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారంలో ఉన్న పెద్దలది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో లంబాడిల ఐక్య వేదిక కార్యాలయాన్ని లంబాడిల ఐక్య వేదిక రాష్ట అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రభుత్వాలు లంబాడి జాతులను విస్మరిస్తుందని అన్నారు. మా జాతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, తండాల్లో తిరుగుతూ లంబాడి గిరిజన ప్రజలను చైతన్యవంత్యం చేసి వారి హక్కులను ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని వివరిస్తున్నామని అన్నారు. తమ జాతి సహకారం లేకుండా ఏ ప్రభుత్వాలు ఏర్పడడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ లంబాడి జాతి పట్ల, హక్కుల పట్ల వివక్షతను విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి ఐక్య వేదిక మండల కమిటీ అధ్యక్షులు జర్ప్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి గుగులోతు మంగిలాల్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు శుభ సాయంకాలం. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను. ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి ప్రారంభోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటన ముగించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చేరుకోవడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా, ఈ షెడ్యూల్లో భాగంగా ఈరోజు బయ్యారం ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం మండల కమిటీ వారి ఆధ్వర్యంలో, ఉద్యోగ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు లంబాడీల ఐక్య వేదిక బయ్యారం మండల కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సేవలాల్ మహారాజ్ వారి యొక్క 283వ జయంతి ఉత్సవాల భాగంగా భోగొండారు కార్యక్రమాన్ని తనని తలుచుకొని మేము ఇక్కడ కార్యాలయంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అత్యధిక జనాభా శాతం ఉన్నటువంటి గిరిజన లంబాడీల యొక్క సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే రాష్ట్ర స్థాయిలో మా జాతిని చైతన్యం చేయడానికి ఈరోజు అడుగడుగున, తండా తండాన, రాత్రి పగలు అనే తేడా సమయం లేకుండా మా గురువుల ఏదైతే వారి ఆశయ సాధన కోసం, ఆ మహనీయుల ఆశయ సాధన కోసం మేము నడుం బిగించి ముందుకు వెళ్తా ఉన్నాం. సహకరిస్తున్నటువంటి మండల, తండా, రాష్ట్ర కమిటీ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పాలకులు, కాంగ్రెస్ అయితేనేమి ఇంతకు ముందు, ఇప్పుడు టీఆర్ఎస్ అయితేనేమో, రేపు బీజేపీ కావచ్చు, ఇంకా ఏది వచ్చినా గానీ ఈ లంబాడీలను ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను అదే విధంగా వాడుకొని ఇబ్బందులకు పాలు చేశారు. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలకు ముందుండి పోరాటం చేసినటువంటి జాతి మా లంబాడి గిరిజన జాతి. మరి ఈరోజు తెలుసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మా అభంశుభం తెలియని ఆడపడుచులపై అన్యాయం జరుగుతున్నా గానీ ఏ ఒక్కరు స్పందించరు. మరి ఏదైతే మా ఉద్యోగులపై, ఉపాధ్యాయులపై దాడులు జరుగుతున్నా గానీ ఏ ఒక్కరు స్పందించరు. మరి ఈరోజు పాలకుల దృష్టికి మేమున్నామా, కనబడుతున్నామా, మా సమస్యలు, మా ఆత్మగౌరవం వారి దృష్టికి చేరుతుందా లేదా అనే వారిని మేల్కొలుపు చేయడానికే ఈ యాత్రలు ఈరోజు తండా తండా చేయడం ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు 283వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, పాలకులకు, తెలంగాణ ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉన్నాము. తెలంగాణలో దాదాపుగా 60-80 లక్షల మంది లంబాడీలు, మరి అదేవిధంగా భారతదేశంలో 18 కోట్లకు పైచిలుకు ఉన్న బంజారాలు ఈరోజు ఓట్లు వేయబట్టే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం, భారతదేశంలో మోడీ ప్రభుత్వం కూర్చుందనేది మర్చిపోకూడదు. ఈరోజు మీరు మమ్మల్ని విస్మరిస్తే
మేము మిమ్మల్ని విస్మరిస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద కమ్యూనిటీకి వారి ఆత్మ. మంచిర్యాల జిల్లా జిన్నారం మండల కేంద్రం చుట్టుపక్కల కోర్ ఏరియాలో ఆదివారం అటవీశాఖ కవల్ టైగర్ రిజర్వ్ కేటీఆర్ తొలి బర్డ్ వాక్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ శోభా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాజెక్టు టైగర్కి ఫీల్డ్ డైరెక్టర్ నుండి కవాల్ టైగర్ రిజర్వ్ సిపి వినోద్ కుమార్ వరకు ఆమె చేరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి ఆమె ప్రశంసా పత్రాలను అందజేశారు. కేటీఆర్ కోర్లోని బైసన్ కుంటలో పార్టిసిపేట్ శోభను ఉద్దేశించి మాట్లాడుతూ తొలిసారిగా రెండు డివిజన్ల వారీగా నిర్వహించిన బర్డ్ వాక్కు అద్భుతమైన స్పందన రావడం తనను ఉర్రూ తొలగించిందని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాపరా మండలం చెర్లపల్లి ఫేస్ట్లోని ఓ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. యాసిడ్ తయారయ్యే కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలు పక్కనే ఉన్న ఫ్లైవుడ్ తయారీ సంస్థలోకి ప్రవేశించాయి. ఫ్లైవుడ్ సంస్థకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏవిఎన్ న్యూస్. ఇవి ప్రవరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.